సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఇంటి పెరట్లో వ్యవసాయం. ఒకరోజు సూర్యకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా అప్పుడే కూరగాయలకి వెళ్లి మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన చంద్రకాంతం, అబ్బా మార్కెట్ లో కూరగాయలు ఎంత బిరమైపోతున్నాయి అని గుణుక్కుంటూ వస్తుంది. అది చూసిన సూర్యకాంతం, ఏమైందే అట్లా గుణుక్కుంటానో? అత్తమ్మ కూరగాయలు మస్తు బిరమైపోయినాయి అత్తమ్మ, అప్పట్లా 100 రూపాయలకి మస్తు కూరగాయలు వస్తుండే, ఇప్పుడు గవ్వే 100 రూపాయలకి చక్కగా 2 రకాల కూరగాయలు కూడా రావట్లేదు. దానికి అంతలా గుసాయితం ఎందుకే? మంచిగా మన పెరట్లోనే వ్యవసాయం చేసి మన కూరగాయలు మనమే పండిస్తే సరిపాయే. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట కొనే కంటే ఇంట్లో పెరట్లో పండిస్తేనే మనకి అన్ని విధాల మంచిది, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా కలిసి వస్తుంది. చంద్రకాంతం షాక్ అయ్యి నోరు తెరుచుకొని సూర్యకాంతాన్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఏందే కప్పలాగా గంత పెద్దగా నోరు తెరిచినావు? అంటే అత్తమ్మ నాలాంటి బిజినెస్ ఉమెన్ కి రాని ఐడియా నీకు ఎలా వచ్చిందా అని అందుకే షాక్ అయి చూస్తున్నా. నీకు గీసోంటి ఐడియాలు ఎందుకు వస్తాయే? జనాలని ఎట్టా మోసం చేసి పైసలు కమాయించాలా, నా దగ్గర నుంచి నా మ్యాజికల్ వస్తువులు ఎట్టా కొట్టేయాలా, గసోంటి ఐడియాలు అన్నీ నీకు వచ్చేటికి? దానికి చంద్రకాంతం అలిగి బొమ్మ పోతి పెట్టుకుని, నన్ను ఇన్నేసి ఇన్నేసి మాట్లాడతారా, నేను అలిగాను బొమ్మ పోతి కూడా పెట్టాను. ఒసే గది సమంత లాంటి అమ్మాయి పెడితే బుంగమూతి అంటారే, నీలాంటి వాళ్ళు పెడితే పందిమూతి అంటారు గాని బుంగమూతి అనరే. అలిగిన జాల్ గాని పద వెళ్ళి గా చెట్టు నాటే పని చూద్దాంపా అన ఇద్దరు కలిసి వాళ్ళ పెరట్లో చెట్లు నాటుతూ ఉంటారు. ఎంతో కష్టపడి నాటుతారు. అలా చేస్తూ చేస్తూ చంద్రకాంతానికి అలసట వస్తుంది. అప్పుడు చంద్రకాంతం సూర్యకాంతంతో, ఏందత్తమ్మా ఇంత కష్టంగా ఉంది, బాగా అలసిపోయింది అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా మీకు మ్యాజిక్ వచ్చు కదా, మీకున్న పవర్స్ తో అన్ని పనులు దానికి అవే అయిపోయేలా చేయొచ్చు కదా అత్తమ్మా. ఉసే మనిషి అన్నాక కాస్త పని చేయాలి, పని చేయకుండా అన్ని కావాలంటే ఎట్లనే, మ్యాజిక్ అనేది చాలా అవసరం ఉంటే గానీ వాడకూడదు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు గాని పద ఇంకా మస్తు పనుంది. ఒకటి తన మ్యాజిక్ తో చిటికలో అయ్యే పనికి నాతో రోజంతా చేయిస్తుంది అని చంద్రకాంత మనసులో అనుకుంటూ ఉంది. అలా అనుకుంటూ పని చేయడం మొదలు పెట్టింది. అలా వాళ్ళు చెట్లు నాటేస్తూ ఉన్నారు. దాంతో చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. రోజులు గడుస్తున్నాయి, పెరట్లో చెట్లకి ఇంకా కాయలు పండట్లేదు. అది చూసిన చంద్రకాంతం సూర్యకాంతంతో, అత్తమ్మా ఏందత్తమ్మా మన పెరట్లో నాటిన చెట్లకి ఇంకా కాయలు కాయలేదు. ఒసే ఒసే నువ్వు చెట్లు నాటి కనీసం 10 రోజులు కూడా కాలేదు, ఒక చెట్టుకి కాయలు కాయడానికి కనీసం 3 నెలలైనా టైం పడుతుంది తెలుసా? ఏంది 3 నెలల అంటే నేను ఇంకా 3 నెలలు వెయిట్ చేయాలా అత్తమ్మా? నా వల్ల అయితలేదు అత్తమ్మా. మన జీవితంలో మనకి ఉండాల్సినవి ఏంటో తెలుసా? కష్టపడటం, దాని ఫలితం కోసం ఓపికగా ఎదురు చూడటం, గవి రెండూ లేకపోతే ఇక మన జీవితంలో మనం ఏమీ సాధించలేము, కాస్త ఓపిక పట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, ఏంది ఇంకా 90 రోజులు వెయిట్ చేయాలా చా అని అనుకుని బాధపడుతూ బయట కూర్చుంది. అప్పుడే అక్కడికి అవతారం వస్తాడు. బాధగా కూర్చున్న చంద్రకాంతాన్ని చూసి, బుచ్చిక్కి బుచ్చిక్కి ఏందక్క ఏంది సంగతి, ఎందుకు అంతగనం బాధపడుతున్నావు? దానికి చంద్రకాంతం అవతారానికి జరిగిందంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అవతారం, బుచ్చిక్కి బుచ్చిక్కి అక్క ఎందుకంత పరేషాన్ అవుతావు, నా దగ్గర ఒక మందుంది, గా మందు గనక 1 లీటర్ వాడితే నీకు 3 నెలల్లో వచ్చే పంట 1 నెలలోనే వస్తుంది అని చెప్తాడు. అది విన్న చంద్రకాంతం ఎంతో ఖుషి అవుతుంది. అయితే అయితే పోయి గా మందుని జల్దిగా తీసుకొచ్చేరా తమ్ముడు. అరే అక్క అట్లెట్లా చేస్తారక్క, డబ్బులు ఇస్తే తీసుకుని వస్తాను. అరే ఏందిరా నువ్వు కూడా కమర్షియల్ అవుతున్నావారా, నా దగ్గర కూడా పైసలు తీసుకుంటున్నావారా? అంటే అక్క గది ఫ్రీగా ఇచ్చుడు నా ఇంట వంట లేదక్క. ఆ మాట విన్న చంద్రకాంత మనసులో, ఇట్లా కాదు, వీడిని ఎలాగైనా ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఆ మందుని ఫ్రీగా తెప్పించుకోవాలి అని అనుకుని అవతారంతో, అంతేలేరా నేనేమో అవతారం నా తమ్ముడు నా సొంత తమ్ముడు లెక్కే అని అనుకుంటున్నా, కానీ
నువ్వు మాత్రం అలా అనుకోవట్లేదు. సర్లేరా తంబి, ఇస్తాలే, నువ్వు అడిగిన దానికన్నా 100 ఎక్కువ ఇస్తాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోరా, ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచేది పైసలు కాదురా తంబి, బంధం. బంధం మాత్రమే శాశ్వతం, గది గుర్తు పెట్టుకో అని ఏడుస్తున్నట్లు ఓవరాక్ట్ చేస్తూ చెప్తుంది. అది విన్న అవతారం ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ, బొచ్చికి బొచ్చికి, ఎందుకక్క ఇంత చిన్నదానికి అన్నేసి అన్నేసి పెద్ద మాటలంటావు? నీకు ఆ మందు కావాలి కదా, సరే రేపొద్దున్నే తీసుకొని వచ్చిస్తాను. నువ్వేం ఫీల్ అవ్వకక్క, నీ డబ్బులు కూడా నా పొద్దులే. నువ్వు ఎంత మంచివాడివిరా, అసలు నీలాంటి తమ్ముడు నాకు దొరకడం నా అదృష్టం రా. మంచిగా బతరాయడు కొడుకు, ఎంతైనా మన యాక్టింగ్ కి పడని వాళ్ళుంటారా అని అనుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజే అవతారం చెప్పినట్టే ఆ మందు తీసుకుని వస్తాడు. చంద్రకాంతం రాత్రి వాళ్ళ అత్తమ్ము చూడకుండా లీటర్ మందుని ఆ చెట్లకి చల్లుతుంది. అంతే, మరుసటి రోజు ఉదయమే ఆ చెట్లు తొందరగా పెద్దగైపోతాయి. అది చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. తనలో తాను, మా అవతారం తమ్ముడు చెప్పినట్లు చెట్లు బాగా తొందరగానే పెరిగినాయి, అయినా 1 లీటర్ వేస్తేనే 3 నెలల్లో రావాల్సింది 1 నెలలో పెరిగిపోయింది. అదే 2 లీటర్లు వేస్తే ఇక తొందరగా కాయలు వచ్చేస్తాయేమో అని అనుకుని ఆ రోజు రాత్రి 2 లీటర్ల మందుని చెట్లపై చల్లుతుంది. అలా చల్లటంతో ఆ చెట్లన్నీ చనిపోతాయి. చంద్రకాంతం ఉదయాన్నే లేచి చూడగా ఆ చెట్లన్నీ చనిపోయి ఉంటాయి. అది చూసిన చంద్రకాంతం, చంద్రకాంతం ఏడవడం చూసి అప్పుడే అవతారం అక్కడికి చేరుకుంటాడు. బుజ్జికి బుజ్జికి, అక్క అసలు నిన్ను 2 లీటర్ల మందు ఎవరు చల్లమన్నారక్క? నువ్వు గట్ల చల్లినందుకే ఆ చెట్లన్నీ చనిపోయినాయి. అసలు నీకు ఆ మందు ఇవ్వకుండా ఉండాల్సిందక్క అని అంటాడు. ఇదంతా అప్పుడే పెరట్లోకి వచ్చిన సూర్యకాంతం వింటుంది. వాళ్ళతో కోపంగా, ఏందిరా మళ్ళీ మీ ఇద్దరు కలిసి పెంట పెంట చేసిండ్రా అని కోపంగా అంటుంది. అప్పుడే చంద్రకాంతం, అత్తమ్మా నన్ను క్షమించత్తమ్మా, తొందరగా కాయలు కాయాలని నేనే ఇట్లా చేసినట్టమ్మా. ఇంత కష్టపడి పెంచిన పంట అంతా నాశనమైంది, నాకు చాలా బాధ అవుతుంది అత్తమ్మా. నాకే ఇంత బాధ ఉంటే పాపం ఎన్నో రోజులు కష్టపడి పండించి కోత సమయం దగ్గర పడేసరికి అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో పంటలు నాశనమైన రైతులు ఇంకెంత మంది బాధపడుతుంటారో కదత్తమ్మా. చంద్రకాంతం మాటల్లో పశ్చాత్తాపం చూసిన సూర్యకాంతం చంద్రకాంతాన్ని క్షమిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పెరట్లో చెట్టు నాటుతారు. అంత దూర బంధువు తన్ని చూడ్డానికి వచ్చింది. ఏమే సరళా, ఎన్ని దినాలయే నిన్ను చూసి, అందరూ బాగేనా? సరళ బోరున ఏడవడం మొదలుపెట్టింది. నీకేం చెప్పాలే పిన్ని నా మొగుడు అంటూ పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న చంద్రకాంతం, అరే గిది సరళ గొంతులెక్కుందే అంటూ తలుపు చాటు నుంచి నక్కి చూస్తోంది. అరే గట్లేడుస్తున్నవేందే చిన్నపిల్లలెక్క, ఏమైంది అసలు ఏడవకట్లా, ఊకో నేనున్నాగా నువ్వు ఏడవకు. సరళ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటావు పిన్ని, నా మాయదారే మొగుడు, పొద్దుగు ఉంకులు తాగుడు, గద్దిగేదాకా నన్ను సావ కొట్టుడు, గిదే పనాయే పిన్ని, గిదే తంతు రోజులకెళ్ళి. ఎన్ని మందులు పోసినా ఎన్ని దేవుల్ని మొక్కినా అయినా మారట్లేదు, ఇక నా వల్ల అయితలే పిన్ని, నా వల్ల అయితలేదు. నువ్వే దిక్కు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మందిస్తావో మంత్రం పెడతావో నీ ఇష్టం, గా తాగబోతు సచ్చినోడు మంది ఇడిచిపెట్టాలే, నా మాట వినాలే అంటూ బ్రతిమిలాడుకుంది. ఊకో పిల్ల, దీనిక ఇంత గుబ్లి పడతవి, జరుండు నీ మొగుణ్ణి దారిలో పెట్టే తర్కీబ్ చెప్తా అంటూ లోపలికి వెళ్ళి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అత్తర్బుడ్డి తీసింది. దొంగచాటుగా చంద్రకాంతం ఇదంతా గమనిస్తూనే ఉంది. ఆ అత్తర్బుడ్డి సరళకి చూపెట్టింది. ఇగో సరళ, గిది మాయా అత్తర్బుడ్డి, గీ అత్తర్ వాసన గాని మీ ఆయన పీల్చిందంటే గంతే, నువ్వు చెప్పిన ప్రతి మాట ఇంటడు,
నీ కొంగు పట్టుకు తిరుగుతాడు. ఇంకా మందు మాట ఎత్తితే చెప్పు అంటూ ఆ అత్తర్బుడ్డిని ఒక పెట్టెలో పెట్టి సరళకిచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిన, దీని ప్రభావం కేవలం 12 గంటలు మాత్రమే ఉంటది. పైగా దీన్ని రోజుకి ఒక్కసారే వాడాలా. ఇంకో ముఖ్యమైన విషయం, పొరబాటున గీ అత్తర్బుడ్డి పగిలితే వెంటనే గా అత్తర్ ప్రభావం పోతది. ఇదంతా చాటుగా గమనిస్తున్న చంద్రకాంతం, ఏంది దీన్ని ఎవరి మీద కొడితే వాళ్ళు మనం చెప్పిందల్లా ఇంటరా, అయితే దీన్ని ఎట్లయినా కొట్టేయాలా అనుకుంది. నీకెట్లా శుక్రియ చెప్పాలో నాకు తెలుస్తలే పిన్ని, సరే నేను పోయొస్తా. గబగబా బయటకొచ్చిన చంద్రకాంతం, భలే దానివే వదినా, రాకరాక మా ఇంటికొచ్చి అన్నం తినకుండానే పోతావా ఏంది? ఒక్క 10 నిమిషాలు ఆగు, వీడివీడి అన్నం తినబోదు గాని. తర్వాత భోజనం వడ్డిస్తూ తెలివిగా సరళ దగ్గర ఉన్న పెట్టెని కొట్టేసి వేరే పెట్టెని ఆ ప్లేస్లో పెట్టింది. అది గమనించని సరళ పాపం ఆ పెట్టెనే తీసుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే అత్తగారు లేవగానే చంద్రకాంతం ఆ అత్తర్ని ఆమె మీద చల్లింది. అంతే, ఆశ్చర్యంగా సూర్యకాంతం కళ్ళు పెద్దవైపోయి అలా చంద్రకాంతం వైపు చూస్తూ నిలబడింది. ఇదిగో అత్తమ్మా, పోయి నాకు స్నానానికి నీళ్లు తోడుపో. ఏదో మాయ కమ్మేసినట్లు సూర్యకాంతం వెళ్లి బావిలో నుంచి గంగాళం నీళ్లు తోడేసింది. అరే, గీ అత్తరు నిజంగానే భలే పనిచేస్తుందే, గీ రోజు నుంచి మా అత్తమ్మ సంగతి చెప్పాలే అంటూ, ఇదిగో అత్తమ్మ, నా నెత్తికి నూనంటి స్నానానికి వేడి నీళ్లు పెట్టు. పాపం సూర్యకాంతం కోడలి నెత్తికి నూనె అంటి స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చేసింది. ఇదిగో అత్తమ్మ, నేను స్నానం చేసి వచ్చేలోపు గా ఇల్లు జిమ్మి అన్నం వండుపో. పనిచేయని అత్తర్బుడ్డి తీసుకెళ్లిన సరళ మొగుడు చేతిలో తన్నులు తిని మళ్ళా ఏడ్చుకుంటూ సూర్యకాంతం ఇంటికి వచ్చింది. అప్పుడు సూర్యకాంతం ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంది. పిన్ని, నువ్విచ్చిన గా అత్తరు పనిచేస్తలే, మా ఆయన మీద ఇగి అత్తరు కొడితే మా ఆయన నన్ను మళ్ళీ తిరిగి కొట్టిండు పిన్ని. అది సరే, నీ కోడలుండగా నువ్వేంది గీ పనులన్నీ చేస్తున్నావు? భలే దానివే, కోడలంటే ఎవరు? ఆ ఎవరు? మనింటి లచ్చిందేవి. అసోంటిది ఆళ్లతో పనిచేయించాలా, కండ్లు పోతాయి అంది. గీదేంది పిన్ని గిట్ల మాట్లాడుతోంది, పిన్నికి ఏమాయే అంటూ ఆలోచనలో పడింది సరళ. ఈలోపు లోపల నుంచి చంద్రకాంతం అరుపు వినపడింది. ఎంతసేపు ముగ్గేసేది, జల్దిరా వచ్చి నా కాళ్ళు పట్టు అంటూ అరిచింది చంద్రకాంతం. గీదేంది, మా పిన్నమ్మేంది కోడలి కాళ్ళు పట్టుడేంది, గీదేదో తేడా కొడుతుంది, అసలు ఏమైందో కనిపెట్టాలే అంటూ దొంగతనంగా లోపలికి వెళ్ళింది సరళ. అక్కడ సూర్యకాంతం కోడలి కాళ్ళు పడుతూ కనిపించింది. ఆ పక్కనే తన దగ్గరున్న అత్తర్బుడ్డి లాంటిదేదో మరో అత్తర్బుడ్డి కనిపించింది. సరళకి విషయం మొత్తం అర్థమైంది. ఊషినా మర్దలా, అంటే పిన్నమ్మ నాకిచ్చిన అత్తరు పని